ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్? కేసీఆర్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్? ఉదయం లేస్తే మహిళలు ఈ ఆత్మగౌరవంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేపడితే టాయిలెట్స్ పైసలు దోచుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సార్. వీళ్ళు ఇంటికి వచ్చి జల్ జీవన్ మిషన్ పేరు మీద ఇంటికి నీళ్ళిస్తే 4,000 కోట్ల రూపాయలను 40,000 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ పేరుతో మోసం చేసింది సార్. ఎక్కడ కూడా నీళ్లు లేదు సార్, చాలా ప్రాంతాల్లో నీళ్లు సార్. ఇలా ఇళ్ల కోసం సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో మోసం చేసింది సార్. కేంద్రం ఇచ్చే పైసలు తొప్పిపోయింది సార్. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ తో మోసం చేస్తుంది సార్. వీళ్ళు ఇలా కేంద్రం ఇచ్చే పైసలు దోచుకొని కేంద్రం పైసలు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సార్. ఇలా మహిళలు కట్టెలపైతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి భావించి ఇలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్. మహిళలకు గ్యాస్ మీద వంట వేసుకోవడానికి బియ్యం లేవు అని చెప్పి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పప్పులు ఉప్పులిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు బియ్యం అమ్ముకున్నారు సార్. కిలోకు రూపాయి వసూలు చేసింది సార్ ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు. ఇవాళ ఇలా లాస్ట్ కు ఇలా గ్రామీణ ఉపాధి హామీ కింద మహిళలకు ఉపాధి హామీ పైసలు ఇస్తే పైసలు దోచుకున్నారు సార్. నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్. గ్రామీణ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్. ఇవాళ నేషనల్ హైవేకు ల్యాండ్ అక్విజిషన్ ఇయ్యారు సార్. అభివృద్ధికి సహకరించారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి.